సద్గురు, ఈ రోజుల్లో యువతకి భావోద్వేగాల మీద పట్టు తక్కువగా ఉంటుంది. మనం ప్రేమించే వాళ్ళు లేదా మన సన్నిహితులు మనల్ని మోసం చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించాలి? This girl is already heartbroken. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారనుకోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే, మీరు వారి నుంచి మరీ ఎక్కువ ఆశించడం వల్లనే. వాళ్లకు నచ్చిన విధంగా వారుంటే మీరెందుకు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారనుకుంటున్నారు? వాళ్లకు నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, మీరు దాన్ని గౌరవించాలి. మీరు వారంటే నాకెంతో ప్రేమ, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళని చేసుకోనివ్వాలా, లేదా మీకేం కావాలో వాళ్ళది చెయ్యాలా? చాలామందికి ప్రేమ అంటే నాకు నచ్చిందే నువ్వు చెయ్యాలి. లేదు లేదు, ప్రేమ అంటే వాళ్ళకేది నచ్చితే అది వాళ్ళు చేసుకోవచ్చు, అయినా మనం వాళ్ళని ప్రేమిస్తామవునా? మీరేమనుకుంటున్నారంటే నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నా మాట వినాలి. లేదు లేదు, నేను నిన్ను ప్రేమిస్తే ఏది నీకు ఆనందాన్ని ఇస్తుందో అది చేయనివ్వాలి, అవునా? ప్రేమ పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోండి. కానీ సద్గురు, దీనికి సంబంధించి నాకు సందేహం ఉంది. మనం ప్రేమించే వాళ్ళు వారికి మంచిది కాని మార్గంలో వెళ్తున్నారని తెలిసినప్పుడు వారిని చక్కదిద్దడం కోసం వాళ్ళకలా చెప్పకూడదా? అప్పుడు మీరు వాళ్ళకి తల్లి అయ్యి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోతున్నప్పుడు మీరు వారి కోసం ఏదో ఒకటి చేయడం నిజం కాదని నేను అనట్లేదు, అలా ఎప్పుడూ జరగదని అనట్లేదు. కానీ మీరు ముందే నిశ్చయించేసుకోకండి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను వాళ్ళని సరిచెయ్యాలి అని. వాళ్ళకు ఏది నచ్చితే అది వాళ్ళు చేస్తున్నారు, అవునా? వాళ్ళు చెయ్యాలనుకుంటున్నది ప్రస్తుతం వారికి అంత మంచిది కాకపోవచ్చు, అది సాధ్యమే. కానీ మీరు దీన్ని నిజాయితీతో చూడాలి. అది వారికి మంచిది కాదని వాపోతున్నారా, లేక దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదని వాపోతున్నారా? చాలాసార్లు అది మీ గురించే. నిజాయితీగా చూడండి, మీకది అంత మేలు చెయ్యకపోయినా వారికి మేలు చేస్తున్నట్లయితే దయచేసి అలానే చేయనివ్వండి. కానీ అది వారికి హాని చేస్తున్నట్లయితే అప్పుడు మీరు కల్పించుకుని మీరు చేయగలిగింది చేయాలి. కానీ అన్నివేళలా కాదు, అన్నివేళలా కుదరదు. మీరు ఒకరి జీవితంలోకి ప్రవేశించి వారి కోసం ఏదో ఒకటి చేయడం అనేది, నేను మీ జీవితంలోకి ప్రవేశించి మీకు ఏదో ఒకటి చెయ్యాలంటే నేను దాన్ని సంపాదించుకోవాలి, అవునా? నేను అలాంటి అనుబంధాన్ని సంపాదించుకోవాలి, అప్పుడే మీ జీవితంలో జోక్యం చేసుకోగలను. మీరది సంపాదించుకోకపోతే మీరు వారి జీవితంలో జోక్యం చేసుకోలేరు. మీరు జోక్యం చేసుకోలేకపోతుంటే మీరు ఆ చనువుని ఇంకా సంపాదించుకోలేదని అర్థం చేసుకోవాలి.